గుడ్ మార్నింగ్ చిల్లెన్ ఎలా ఉన్నారు చిల్లెన్ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను చిల్లెన్ ఈరోజు మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ క్లాస్ మనం చిల్లెన్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఏ ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నాము మనం ఇక్కడ తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము చిల్లెని ఇక్కడ చూడండి ఏ లెసన్ మనం సెకండ్ లెసన్ ఆడిన మాట ఏ యొక్క లెసన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఆడిన మాట ఆడిన మాట అంటే అర్థం ఏంటి ఇచ్చినటువంటి మాట యొక్క విలువ గురించి ఈ యొక్క లెసన్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం అంటే మనం ఎవరికైనా మాట ఇచ్చామంటే అది తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి అని దాని యొక్క అర్థాన్ని గురించి ఒక లెసన్ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క లెసన్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం లెసన్ పేరేంటి ఆడిన మాట లెసన్ నేమ్ ఏంటి చిల్లెన్ అందరు చెప్పండి ఆడిన మాట సో చిల్లెన్ ఇందులో ఆడిన మాట లెసా నేమ్ అయితే ఇందులో ఏమి ఇచ్చారో చూద్దామా చిల్లెన్ మరి చూడండి ఇక్కడ ఒక గ్రామములో సాధు స్వభావము కలిగిన ఆవు ఒకటి ఉండేది ఎక్కడ ఒక గ్రామములో ఏముండేది అక్కడ ఒక ఆవు ఉండేది ఆ ఆవు తోటి ఆవులతో కలిసిమెలిసి ఉండేది ఆవు ఎలా ఉండేది తోటి ఆవులతో ఇప్పుడు ఉన్నారు మీ యొక్క పక్కన ఉన్నటువంటి స్నేహితులతో కలిసి ఉంటున్నారు కదా అలాగే ఆవు కూడా తన తోటి ఆవులతో కలిసి వెలిసి ఉండేది అనమాట అయితే ఏమైంది చూడండి ఇక్కడ రోజు అడవికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది ఆవు అడవికి వెళ్ళేది మిగిలిన ఆవులతో కలిసి మేత మేసేది ఆవులు వెళ్తాయి కదా మేతకి వెళ్ళి ఏం చేస్తాయి మేత మేస్తాయి అది కూడా అలాగే ఆవు మేత మేయిత అనమాట ఆ వి ఆవు వినయము అనుకువ స్నేహశీలిత మిగిలిన అన్నీ ఆవులకు నచ్చేది ఆవు ఎలా ఉండేది వినయంగా అంటే ఎలా వినయంగా అంటే చెప్పండి వినయంగా అంటే చెప్పండి చిల్లెన్ వినయంగా అంటే ఎలా అంటే చక్కగా అనుకువ అంటే కోపంగా కాకుండా కోపంగా కాకుండా ఎలా అంటే మంచిగా ఉండేదనమాట స్నేహ స్నేహంగా ఆ ఆవుకు కోపం కానీ కో కోపం లేకుండా వినయంగా అంటే మంచిగా ఉండేదనమాట మిగిలిన అన్ని ఆవులకు ఆ యొక్క ఆవు నచ్చేదనమాట అందుకే ఆ ఆవు ఎప్పుడు ఎవరితోనూ కలహించదని తిండి కోసం కకృతి పడి ఇతరుల తిండిని దో దోచుకోకుండా మి దొరికిన దానితోనే తృప్తి పడేదని అది తన యజమాని సంతృప్తి పడేలా సమృద్ధిగా పాలు ఇచ్చేదని మిగిలిన ఆవులు ఆ స్వాదు స్వభావం కల ఆవును గురించి దాని మంచితనము గురించి ఎప్పుడు పొగుడుతూ ఉండేవి ఆవులు ఎలా అనిపించేవంటే ఆవును ఎవరు పెంచుకుంటారు యజమానులు పెంచుకుంటారు అయితే ఆవు ఎలా ఉండేది తిండి కోసం మిగిలినటువంటి ఆవులతో కొట్లాడకుండా తనకు ఎంత మేత దొరుకుతుందో అంతతోనే తిని తన యొక్క యజమానికి తన యజమానికి కావలసినంత పాలు ఇచ్చేదనమాట అందుకే ఆ యొక్క ఆవు సాధు స్వభావం అంటే మంచిది అనమాట ఆవు ప్రేమ గల్లా ప్రేమతో మంచిగా ఉండేదనమాట ఆవు ఎలా తనకు నచ్చినట్లుగా కాకుండా ఇతరులను బాధ పెట్టకుండా ఇతరులకు నచ్చినట్టుగా ఉండేది కాబట్టి దాన్ని స్వాదు స్వభావంగా అంటారు మంచి ధనం గురించి ఏం చేసేవి మిగతా యొక్క ఆవులు ఆ యొక్క ఆవును పొగుడుతూ ఉండేవన్నమాట ఒకనాడు ఆ ఆవు రోజులాగానే మేత మేయడానికి అడవికి వెళ్ళింది మేత మేస్తుండగా దానికి పులి గాండ్రింపు వినిపించింది ఒక ఎప్పటిలాగా ఆవు ఎక్కడికి వెళ్ళేది మేయడానికి అడవికి వెళ్ళింది మేత మేస్తుండగా దానికి ఏం వినబడింది పులి యొక్క గాండ్రింపు అనేది వినబడింది పులి అరుస్తుంది కదా గాండ్రిగా అలా పులి యొక్క అరుపులు ఎవరికి వినిపడింది ఇక్కడ ఆవుకు వినబడింది మేత మేస్తుండగా తలెత్తి చూసేసరికి మిగిలిన ఆవులన్నీ ప్రాణాభయంతో పరిగెత్తడం కనబడింది ఆవు మేస్తుంది కదా ఆవు అప్పుడు మేతం వేసేది సౌండ్ వచ్చి తల పైకెత్తి చూడగానే మిగిలిన ఆవులు కూడా వాటి యొక్క ప్రాణం పులి తినేస్తుందేమో వాటిని అన్న భయంతో మిగిలిన ఆవులన్నీ ప్రాణాభయంతో ఎక్కడికి పరిగెత్తుతూ కనబడింది ఎవరికి ఆవుకు కానీ ఆ ఆవు మాత్రం మళ్ళీ తల వంచింది ఆ యొక్క మిగతా ఆవుల్లాగా పరిగెత్తకుండా అక్కడే మేస్తూ ఉన్నటువంటి ఆవు అలాగే మేస్తూ ఉందన్నమాట ఆ పులి గోవు దగ్గరికి వచ్చి గోవు అంటే ఎవరికడ ఆవు ఏంటి గోవు అంటే ఆవు ఆవు దగ్గరికి వచ్చి ఓ ఆవు నన్ను చూసి కూడా భయపడలేదు నేను చాలా ఆకలితో ఉన్నాను నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అంటూ ఆవు మీదకి ఎగరడానికి సిద్ధమైంది ఎక్కడికి ఆవు దగ్గరికి వచ్చి నిన్ను నేను తింటాను నాకు చాలా ఆకలితో ఉంది అని ఆవు మీదకి ఎగర ఎగరడానికి ఎగిరిందనమాట అయినా ఆవు అదరలేదు బెదరలేదు పైగా ఓ పులి ఆగుగు ఇంటి వద్ద నిన్న మొన్న పుట్టిన దూడ ఉంది దానికి ఇంకా పచ్చిక తినడం కూడా చేత కాదు అందుకని నువ్వు నన్ను తిని నీ ఆకలిని తీర్చుకోవటానికి ముందు నేను ఇంటికి వెళ్ళి ఒకసారి నా దూడను కనులారా చూసుకొని దాని కడుపు నిండా పాలిచ్చి తిరిగి వచ్చి నీ ఆకలిని తీరుస్తాను నాయందు ఉంచి నన్ను వెళ్ళని నేను తప్పక తిరిగి వస్తాను నా మాట నమ్ము అంది అప్పుడు ఆవు ఏమని చెప్పింది ఎవరికి పులికి నిన్న మొన్న పుట్టినటువంటి చిన్న దూడ నాకు ఉంది దానికి ఇంటికి వెళ్ళి పాలిచ్చి వస్తా నా మాట విను అని అంది చిల్డ్రన్ ఈరోజు మనం ఆడిన మాట లెసన్ గురించి నేర్చుకున్నాం కదా చిల్డన్ మిగతా మిగిలినటువంటి యొక్క మిగిలినటువంటి నెక్స్ట్ పారాగ్రాఫ్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ చిల్డ్రన్